నమ్మకం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది అయోధ్య తీర్పును గొగోయ్ స్వయంగా చదివి వినిపించారు చాలామంది చరిత్రకారులు పర్యాటకులు కూడా అయోధ్యను రామజన్మభూమిగా నమ్ముతున్నారు కాని నమ్మకం వ్యక్తిగతమైనది న్యాయసూత్రాల ఆధారంగానే భూహక్కులు కేటాయిస్తాం ప్రధానమైన డోమ్ కింద రాముడి జన్మస్థానమని నమ్ముతారని వ్యాఖ్యానించింది వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ముస్లింలకు అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని తుది తీర్పులో చేసింది అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించండి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్టు ఏర్పాటు చెయ్యాలి అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చెయ్యండి ఆ భూమిని ట్రస్టుకి అప్పగించండి ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్టు చేపట్టాలని తీర్పులో వెల్లడించింది